నవశకం సభా వేదికపై టీడీపీ సమర శంఖం పూరించింది. బహిరంగ సభ సూపర్ హిట్ కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. పదేళ్ల తర్వాత టీడీపీ జనసేన అధినేతలు కలిసి ఒకే వేదికపై కనిపించడంతో యువగళం సభ దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్లో కీలక రాజకీయ ఘట్టానికి తెరలేపింది. ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు యువగళ సభ వేదిక అయింది. బహిరంగ సభ ప్రాంగణం నిండిపోగా జనంతో జాతీయ రహదారి కిక్కిరిసింది. ఏపీలో మరో 3 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా యువగళం నవశకం ముగింపు సభ జరిగింది. పాదయాత్ర ముగింపు సభ యువగళం నవశకం పేరుతో విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగింది. సభా వేదిక పైకి వచ్చిన నారా లోకేష్ ను చూసిన టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ జనసేన జెండాలను రెపరెపలాడించారు. ప్రజలకు అభివాదం చేస్తూ వేదికపై ఉన్న నేతలందరినీ లోకేష్ పలకరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముగ్గురు వేదికపైకి రావడంతో కార్యకర్తలు నేతలు హర్షధ్వానాలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపైన కనిపించారు. ఉత్తరాంధ్రలో యువగళం పాదయాత్ర ముగింపు, బహిరంగ సభ సూపర్ సక్సెస్ కావడంతో అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. అంచనాలకు మించి జనం రావడంతో తెలుగుదేశం, జనసేన శ్రేణులు సంబరపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చెబుతున్న సమయంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. సభ సక్సెస్ కావడంతో టీడీపీ, జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీకి ఓటమి ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన యువగళం నవశకం సభలో ఆయన ప్రసంగించారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పాదయాత్రలు చూసినప్పటికీ పాదయాత్రపై దండయాత్రలు చేసిన సందర్భాలు ఎక్కడా లేవన్నారు. జగన్ పాలనలోనే ఇలాంటి ఘటనలు చూశామన్నారు. పాదయాత్రకు సహకరించాలి, లేదంటే ఇంట్లో కూర్చోవాలి తప్ప పోలీసులను అడ్డం పెట్టుకుని ఇబ్బందులు పెట్టడం అన్యాయమన్నారు. జగన్ పెట్టిన ఇబ్బందులను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు చంద్రబాబు. వైసీపీ నేతల కబ్జాలతో ఉత్తరాంధ్ర నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడపై కత్తి బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారంటే ఎంత బాధాకరమో ఆలోచించాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. సమైక్యాంధ్ర పాలనలో కూడా ఇన్ని అరాచకాలు ఎప్పుడూ జరగలేదన్నారు. ఒకప్పుడు ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన విశాఖ నేడు గంజాయి రాజధానిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగింది, కబ్జాలు పెరిగాయని వివరించారు. జగన్ నిర్వాకంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ పారిపోయాయన్నారు. రిషికొండను బోడిగుండు చేసిన ఘనత జగన్కే దక్కిందన్నారు. సీఎం నివాసం కోసం 500 కోట్లతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అమరావతిని సర్వనాశనం చేసి బోడి ముక్కలాట ఆడారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఇంటికి పంపిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. పోలిపల్లిలో నిర్వహించిన యువగళం నవశకం సభలో ఆయన ప్రసంగించారు. యువగళం పాదయాత్ర జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదన్నారు. ప్రజల బాధలు తెలుసుకున్న పాదయాత్రగా పవన్ పేర్కొన్నారు. ఇలాంటి పాదయాత్రలతో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవచ్చునన్నారు. తనకు రాని అవకాశాన్ని లోకేష్ దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. ఏదో ఆశించి చంద్రబాబుకు మద్దతు ఇవ్వలేదన్నారు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయంగా ఉండాలనే మద్దతిచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ పక్షానికి కీలక బాధ్యతలు వహించిన వ్యక్తిని జైల్లో పెట్టడం చాలా బాధ కలిగించిందన్నారు. జగన్ చేసిన తప్పులకు సోనియాగాంధీ అతన్ని జైల్లో పెట్టించారని పవన్ తెలిపారు. ఆ కక్షతో చంద్రబాబును జైల్లో పెట్టించడం దారుణమన్నారు. 2024లో టీడీపీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జగన్ ను ఇంటికి పంపించేస్తున్నామని అన్నారు. వైసీపీలో మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదన్నారు. ముందుగా జగన్ మారాలన్నారు. ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్ కు విలువ తెలియదన్నారు. ఏదైనా మాట్లాడితే దూషిస్తారు, దాడులు చేస్తారని పవన్ పేర్కొన్నారు. మహిళలను కించపరిచే సంస్కృతికి వైసీపీ శ్రీకారం చుట్టిందన్నారు. ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి విలువ ఇవ్వని సీఎం జగన్ మహిళలకు ఏం విలువిస్తారని ఆయన ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అడుగడుగునా జగన్ విధ్వంసం కనిపించిందని వ్యాఖ్యానించారు. రాజధానిని చంపి జగన్ రాక్షసానందం పొందారని ధ్వజమెత్తారు. తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు యుద్ధం ఆగదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం నవశకం సభలో ఆయన మాట్లాడారు. ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందన్నారు. ఇక రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందన్నారు.
యువకుల ముగింపు సభ కాదు, ఆరంభం మాత్రమేనన్నారు. చంద్రబాబు పవన్ ను చూస్తే జగన్ కు భయం పుడుతుందన్నారు. విజనరీ అంటే చంద్రబాబు, ప్రిజనరీ అంటే జగన్ అని వ్యాఖ్యానించారు. జగన్ అరెస్ట్ అయితే రోజుకో స్కామ్ బయటపడేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ దెబ్బతీశారని ధ్వజమెత్తారు. లక్ష కోట్లు దోచేసిన వ్యక్తి పేదవాడు అవుతారా అని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉలిక్కి పడుతున్నారు. సీట్లు లేవనే ప్రచారం ఊపందుకోవడంతో కలవరపడుతున్నారు. సీట్ల కోసం తాడేపల్లి ప్యాలెస్ కు పరుగులు పెడుతున్నారు. సజ్జలకు ఇప్పటికే తమ గోడు చెప్పుకున్నారు. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు కదులుతున్నాయి. ఇక విజయవాడ సెంట్రల్ పశ్చిమ ఎమ్మెల్యేలుగా ఉన్న మల్లాది విష్ణు, వేంపల్లి శ్రీనివాసరావుకు ఓస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు పావులు కదులుతున్నాయి. ఇక కొత్త నేతలు తెరపైకి రావడంతో పాత నేతలు కలవరపడుతున్నారు. తమకే టికెట్ అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక దాదాపు అందరినీ పక్కన పెట్టేలా జగన్ అడుగులు వేస్తుండగా ఏం చేయాలో దిక్కు తోచక ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నిన్నటి వరకు తానే లీడర్ అని ధీమా వ్యక్తం చేసిన నేతలకు జగన్ షాక్ ఇస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే పార్టీ అధినేత ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఈసారి టిక్కెట్లు ఇవ్వడం కుదరదని పార్టీ అధినేత జగన్ స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లాలో మంత్రి మేరుగ నాగార్జునకి ఎదురుదెబ్బ తగులుతోంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి మేరుగ నాగార్జునను ఇటీవల సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. జిల్లా వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించకుండానే మంత్రి మేరుగ నాగార్జున పేరు ప్రకటించారు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరగణం వైసీపీ అధిష్టానం తీరును నిరసిస్తూ ఒంగోలులో ప్రత్యేక సమావేశమయ్యారు. ఇక సంతనూతలపాడులోని మండల పార్టీ అధ్యక్షులతో పాటు వైసీపీ ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సంతనూతలపాడులో ప్రతి ఎన్నికకు అభ్యర్థులను మారుస్తున్నారని, అయితే జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న బాలినేనికి చెప్పకుండా సంతనూతలపాడు సమన్వయకర్తగా మంత్రి మేరుగ నాగార్జునను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పార్టీపై తమకు వ్యతిరేకం లేకపోయినా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినట్టే తామంతా నడుచుకుంటామని ప్రకటించారు. దీంతో సంతనూతలపాడు వైసీపీలో మంత్రి మేరుగ నాగార్జున వర్సెస్ బాలినేని వర్గంగా మారింది. ఉచిత ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఉచిత ఇసుక విధానంతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై సీఐడి చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. ఇక చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, సీఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు నేరతత్వాన్ని ఆపాదించడానికి వీల్లేదని సిద్ధార్థ్ అగర్వాల్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ఉచిత ఇసుక పాలసీ ద్వారా పిటిషన్కు లబ్ది చేకూరినట్లు సీఐడి ఎలాంటి ఆధారాలు చూపించలేదన్నారు. సార్వత్రిక ఎన్నికలకు 5 నెలల ముందు పిటిషనర్పై దురుద్దేశపూర్వకంగా కేసు పెట్టారని ఆరోపించారు. ఇసుక పాలసీతో అనుచిత లబ్ది పొందిన వారు ఎవరో సీఐడి గుర్తించలేకపోయిందని ఆక్షేపించారు. ఆ ఇరువైపులా వాదనలు ముగియడంతో పిటిషన్పై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఏపీలో అంగన్వాడీల సమ్మె 9వ రోజుకు చేరింది. సమస్యలను పరిష్కరించే వరకు విధులకు హాజరు కాబోమన్నారు. విశాఖలో అంగన్వాడీలు భిక్షాటన చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. విజయవాడలో అంగన్వాడీలు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీల ధర్నాకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర పద్మశ్రీ, ఇతర నేతలు మద్దతు తెలిపారు. గుంటూరు కలెక్టరేట్తో పాటు తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద భిక్షాటన, వంటావార్పు నిర్వహించారు. తమకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోనూ అంగన్వాడీలు సమ్మె చేశారు. కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద వంటావార్పు నిర్వహించారు. అంగన్వాడీలకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి, కొల్లు నీలిమ సంఘీభావం తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంగన్వాడీలు నిరసన చేస్తున్నారు. ముమ్మిడివరం ప్రధాన రహదారిపై భిక్షాటన, ర్యాలీ చేసి నిరసన తెలిపారు. బహిరంగ సభల్లో నా ఎస్టీలు అంటూ వల్లమాలిన ప్రేమ ఒలకబోసే సీఎం జగన్ వారికి వెన్నుపోటు పొడిచారు. సచివాలయంలో ఎస్టీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచారు. అర్హులు ఉన్న జనరల్ ఉద్యోగులకే ప్రమోషన్లు కల్పించారు. ఎస్టీలకు వ్యతిరేకంగా ముమ్మర లాబీయింగ్ చేశారు. ఇక దివ్యాంగుల కోటాలోనూ ప్రమోషన్లకు ఎసరు పెట్టారు. అన్ని దశల్లోనూ దాటుకుని సీఎం కార్యాలయానికి చేరిన ఆ ఫైలు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం పొందింది. ఎస్టీలకు స్పష్టమైన కోటా ఉన్నప్పటికీ జగన్ పుణ్యమా అని అది అమలు కాలేదు. జీఏడీ
పిఏసీలు దాటుకుని సీఎం కార్యాలయానికి ఫైల్ చేరుకుందని ఎస్టీ ఎంప్లాయీస్ గగ్గోలు పెడుతున్నారు. తమకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం పావులు కదిపినట్లు అయిందని వారు పేర్కొంటున్నారు. ఇప్పుడు రోస్టర్ పాయింట్స్ వెకెన్సీ రెండూ ఉన్నాయి. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఎస్టీ ఉద్యోగులను పక్కన పడేసి వారికి అన్యాయం చేసిందనే ప్రచారం నిలపారు. బడిపిల్లల విషయంలోనూ జగన్ మాట తప్పారు. ల్యాప్టాప్ పంపిణీలో మడమ తిప్పేశారు. ల్యాప్టాప్లు ఇస్తామని పిల్లలకు లేని ఆశ చూపించి చివరికి చేతులెత్తేశారు. ఇదిగో మీకిచ్చే ల్యాప్టాప్ ఇదేనంటూ ల్యాప్టాప్లను పైకెత్తి చూపించి చేత్తోనే ట్యాబ్లు పంపిణీలో సరిపెట్టారు. ఇక వరుసగా రెండో ఏడాది కూడా ల్యాప్టాప్లకు బదులుగా ట్యాబ్లే ఇస్తూ ల్యాప్టాప్ ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లారు. వాస్తవానికి విద్యార్థులెవరూ ల్యాప్టాప్లు అడగలేదు. సీఎం జగనే ల్యాప్టాప్లు ఇస్తామంటూ ప్రకటన చేశారు. అమ్మఒడికి బదులుగా ల్యాప్టాప్లు కావాలనుకున్న వారు ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. ఒక్క ఏడాది అమ్మఒడి నగదు వదులుకుంటే ల్యాప్టాప్లు వచ్చేస్తాయని ఆశపడ్డ విద్యార్థులు 7 లక్షల మంది ఆప్షన్లు ఇచ్చారు. ఆ సంఖ్య పెరుగుతున్న సమయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. కంపెనీలతో మాట్లాడామని, తక్కువ ధరకే ఇస్తామని ముందుకొచ్చారని చేసిన ప్రకటన అబద్దమని తేలిపోయింది. భారంతో కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావించింది. చివరికి ఈ భారం పెరగడంతో విద్యార్థులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కేసింది. 9 నుంచి 12 తరగతి వరకు ఏటా ల్యాప్టాప్లు ఇస్తే చాలా ఖర్చవుతుందని అంచనా వేసుకున్న సర్కార్ ఉచితంగా ట్యాబ్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించి హామీపై మాట తప్పింది. అసలు ఎందుకు నిర్ణయాన్ని మార్చుకున్నారనే దానిపై సీఎం జగన్ కనీసం వివరణ ఇవ్వలేదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. శ్వేతపత్రాల అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యుల మాటల తూటాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. విమర్శలు, ప్రతివిమర్శలు, పరస్పరం కౌంటర్లతో శాసనసభ వేడెక్కింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేయగా దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య చర్చలు హాట్గా సాగాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసనసభలో తెలంగాణ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసింది. శాసనసభ ప్రారంభం కాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. 42 పేజీల శ్వేతపత్రాన్ని సభ్యులకు అందజేశారు. ఇక దీనిపై అధికార విపక్షాలు వాదోపవాదనలు కొనసాగాయి. దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆర్థిక తప్పిదాలపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ప్రజలంతా అభివృద్ది చెందాలని, తెలంగాణ సాధించుకున్నామని, కానీ గత ప్రభుత్వం మాత్రం వనరులను సరిగా ఉపయోగించుకోలేకపోవడంతో ఆర్థికంగా దిగజారిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ఖర్చులు, ఆర్థిక వ్యవహారాలకు తెలిపేలా శ్వేతపత్రం విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. మాట్లాడాలంటూ విపక్ష సభ్యులకు స్పీకర్ సూచించారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదికలో ఉన్న అంశాలను చదివే సమయం ఇవ్వాలని, ముందు రోజు ఇస్తే బాగుండేదన్నారు. ప్రభుత్వ సమాధానం సంతృప్తిగా లేకపోతే నిరసన తెలిపే అవకాశం తమకు ఇవ్వాలన్నారు. అయితే ఏదేమైనా సభను హుందాగా నడిపేందుకు తాము సహకరిస్తామని హరీష్ రావు అన్నారు. దీంతో శ్వేతపత్రం చదువుకునేందుకు స్పీకర్ సభను అడగ ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశమవుతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సిడబ్ల్యూసీ భేటీలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో ఎన్నికలపై సమీక్ష ఉంటుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, ప్రచార వ్యూహంపై చర్చ ఉంటుంది. సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చ జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోని 17 స్థానాలను కాంగ్రెస్ పార్టీనే పోటీ చేస్తుందా, లేక ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలకు ఏమైనా సీట్లు కేటాయించాల్సి వస్తుందా అన్నదానిపై కొంతమేరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, మంత్రి దామోదర్ రాజనరసింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డిలు సిడబ్ల్యూసీ భేటీలో పాల్గొనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో కలెక్టర్లతో జరగాల్సిన కాన్ఫరెన్స్ వాయిదా పడింది. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందు ఉంచాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సూచన ప్రాయంగా తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే అవకాశం ఉందన్న పిటిషనర్ల ఆందోళనను పరిగణలోకి తీసుకునవలసిన బాధ్యత తమపై ఉందన్నారు. వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణ ముందు వచ్చే వరకు తొందరపడుతుందని సూచించారు. వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. ఈ దశలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు స్పందిస్తారు.
స్పందిస్తూ ఈ వ్యవహారంపై వివరాలు తీసుకుని కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు వల్లపర్ల మనోహరం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22న జారీ చేసిన జీవో 2283ని రద్దు చేయాలని కోరారు. ఇదే వ్యవహారంపై రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనయకుల రామారావు, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య సొసైటీ ఉపాధ్యక్షుడు కల్లం రాజశేఖర్ రెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. గుప్త నిధుల ముఠా గుట్టు రట్టయింది. వ్యాపారిని బురడి కొట్టించిన ముఠాను కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నిందితుల నుంచి 50 లక్షల రికవరీ చేశారు. మరో 5 పరారయ్యారు. సూర్యాపేటకు చెందిన మేకల వ్యాపారులు బోయిన బుచ్చయ్య, కిరణ్, లింగయ్య మేకలు కొనుగోలు చేస్తూ సంతలో విక్రయిస్తున్నారు. ఇక తిరువూరుకు చెందిన మాణికల కృష్ణ గ్యాంగ్ ఆ ముగ్గురిని మేకల విక్రయం పేరుతో సంప్రదించింది. 2 గుప్త నిధుల పేరుతో మభ్యపెట్టింది. వివిధ కారణాలతో వ్యాపారుల నుంచి 40 లక్షలు తీసుకుంది. చివరకు నకిలీ 2 బ్యాగులు అప్పగించి ఉడాయించింది. మోసపోయినట్లు గ్రహించిన వ్యాపారులు కొత్తగూడెం పోలీసులకు ఆశ్రయించారు. ఇక విచారణ చేపట్టిన పోలీసులు అనీస్ శెట్టిపల్లి వద్ద 6 నిందితులను అరెస్ట్ చేశారు. గుప్త నిధుల ముఠాను మాటలను నమ్మి మోసపోవద్దని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సూచించారు. బిగ్ బాస్ 7వ సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యేందుకు కారణమయ్యారని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్ మండలం కోలుగూరుకు చెందిన పోలీసులు అతన్ని ఇంట్లో అరెస్ట్ చేశారు. ఇక బిగ్ బాస్ విజేతగా గెలిచిన తర్వాత ప్రశాంత్ బయటకు వచ్చిన సమయంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాల్లో గొడవ జరిగింది. ఈ సందర్భంగా కొన్ని ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు. ఆ చర్యకు పాల్పడింది పల్లవి ప్రశాంత్ అభిమానులేనని భావించి కేసులు నమోదు చేశారు. నెల్లూరు జిల్లాలో భారీగా దొంగ ఓట్లు బయటపడుతున్నాయి. దొంగ ఓట్లు, ఓట్ల తొలగింపుపై మున్సిపల్ కమిషనర్ వికాస్ బర్మత్ని మాజీ మంత్రి నారాయణ, టీడీపీ నేతలు నిలదీశారు. నగరంలో 13,500 దొంగ ఓట్ల వివరాలను అందించారు. వెంటనే దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు. పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ జాబితాలన్నీ సరిచేస్తామని హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ సర్పంచ్ వినూత్నంగా నిరసన తెలిపారు. తాను చేసిన పనులకు బిల్లులు రావట్లేదని గగ్గోలు పెట్టారు. ఏకంగా సచివాలయానికే తాళం వేశారు. ముఖపట్నం మండలం కృష్ణాపురం సర్పంచ్గా గౌస్ వ్యవహరిస్తున్నారు. తాను చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు రాలేదన్న నెపంతో సచివాలయానికి తాళం వేశారు. దీంతో అధికారులు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో కార్యాలయం వెలుపలే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు బిల్లులు మంజూరు చేసే వరకు తాళం తీసే ప్రసక్తే లేదని సర్పంచ్ గౌస్ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. ఇక చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగిందన్నారు. పోచంపల్లి పర్యటనలో భాగంగా ఆమె చేనేత మగ్గాలను టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించారు. ఇక చేనేత కళ విభిన్నమైందని పేర్కొన్నారు. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికులు చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమన్నారు. చేనేత కళను భావితరాలకు అందించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం హర్షణీయమన్నారు. పార్లమెంట్లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. లోక్సభలో నిరసన తెలిపారన్న కారణంతో స్పీకర్ ఓం బిర్లా, కేరళ కాంగ్రెస్ ఎంపీ మంతాస్ చకాలిదన్, ఇక సిపిఎం ఎంపీ ఏఎం ఆరిఫ్ను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. ఇక సస్పెన్షన్కు గురైన మొత్తం ఎంపీల సంఖ్య 143 పెరిగింది. ఇందులో లోక్సభ సభ్యులు 97, రాజ్యసభ సభ్యులు 46. మరోవైపు పార్లమెంట్లో డిసెంబర్ 13 నాటి భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు వచ్చి ప్రకటన చేయాలన్న విపక్షాలు తమ డిమాండ్పై వెనక్కి తగ్గడం లేదు. సస్పెండ్ అయిన ఎంపీలపై ఆంక్షలు విధిస్తూ లోక్సభ సెక్రటరియేట్ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ ఎంపీలు పార్లమెంటు ఛాంబర్లలోకి, లాబీల్లోకి, గ్యాలరీల్లోకి రావద్దని అందులో పేర్కొంది. సస్పెండ్ అయిన ఎంపీలు ఎవరైనా పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా ఉంటే ఈ సెషన్ మొత్తానికి వారు ఆ కమిటీల నుంచి కూడా సస్పెండ్ అయినట్లే. లిస్ట్ ఆఫ్ బిజినెస్లో వారి పేర్లతో ఎలాంటి అంశాలను చేర్చవద్దు. సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో వారు ఇచ్చే ఏ నోటీసులను స్వీకరించడం అని పార్లమెంటు కమిటీ ఎన్నికల్లోనూ వారు ఓటు వేయలేరు. రోజువారీ భత్యం కూడా పొందలేరని లోక్సభ సెక్రటరీ స్పష్టం చేసింది.
మూడు న్యాయ సహిత బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. బ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధార చట్టం స్థానంలో కొత్త చట్టాలను తీసుకువచ్చేందుకు రూపొందించిన మూడు నేర శిక్షా స్మృతి బిల్లులను మోజువాని ఓటింగ్ ద్వారా ఆమోదించింది. ఈ మూడు చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సహిత, భారతీయ నాగరిక సురక్ష సహిత, భారతీయ సాక్ష్య పేరుతో మూడు కొత్త బిల్లులను తీసుకువచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంట్లో తొలిసారి ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. వాటిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో శీతాకాల సమావేశాల్లో వాటిని కేంద్రం వెనక్కి తీసుకుంది. తర్వాత వాటిలో మార్పులు చేసి భారతీయ న్యాయ సహిత, భారతీయ నాగరిక సురక్ష సహితం, ఇక భారతీయ సాక్ష్య బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులను దిగువ సభ ఆమోదించడంతో వాటిని రాజ్యసభకు పంపనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే వీటిని ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి. పార్లమెంట్లో 143 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ కొనసాగుతున్న వేళ ఈ బిల్లులను లోక్సభ ఆమోదించింది. కొత్త బిల్లులు చట్టాలై అమలైతే భారతదేశం ప్రపంచంలోనే అత్యాధునిక న్యాయ వ్యవస్థ కలిగిన దేశంగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వచ్చే 10 ఏళ్లలో సంభవించే అవకాశం ఉన్న సాంకేతిక ఆవిష్కరణలను ఊహించి దానికి తగినట్టు ఈ బిల్లులను రూపొందించామన్నారు. గత చట్టాలు శిక్షకు ప్రాధాన్యత ఇచ్చేవన్నారు, కొత్త చట్టాలు న్యాయాన్ని అందించడానికి పెద్దపీట వేస్తాయన్నారు. దేశంలో 341 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో కోవిడ్ బారిన పడి 3 మరణించారు. కేరళలో 292, తమిళనాడులో 13, మహారాష్ట్రలో 11, కర్ణాటకలో 9, తెలంగాణలో 4, పుదుచ్చేరిలో 4, పంజాబ్, గోవాలో 2 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు అంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దేశంలో కరోనా పరిస్థితులపై అధికారులతో మన్సుఖ్ మాండవీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. ఆసుపత్రుల్లో అత్యవసర సదుపాయాలు కల్పించామని సూచించారు. 3 నెలలకు ఒకసారి హాస్పిటల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు. కోవిడ్ పరిస్థితులను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. మరోవైపు రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఆరోగ్యాన్ని రాజకీయ అంశంగా చూడొద్దన్నారు మన్సుఖ్ మాండవీయ. డొనాల్డ్ ట్రంప్ కు గట్టి షాక్ తగిలింది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని 2వ సారి అధిష్ఠించాలని ఉవ్విల్లూరుతున్న ట్రంప్ ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. 2021లో యుఎస్ క్యాపిటల్ భవనంపై దాడి కేసులో ట్రంప్ పాత్రను కోర్టు పరిశీలించింది. వచ్చే మార్చిలో కొలరాడోలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి ఆయన అనర్హుడని ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇక రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ఆయన పేరు తొలగించాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 ఆధారంగా మాజీ అధ్యక్షుడిపై అనర్హత వేటు వేసినట్లు కోర్టు ప్రకటించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రోత్సహించారనడానికి బలమైన ఆధారాలున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ధృవీకరించకుండా కాంగ్రెస్ ను నిరోధించడంతో పాటు శాంతియుత అధికార బదిలీని అడ్డుకున్నారని పేర్కొంది. కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లోపభూయిష్టంగా ఉందని ట్రంప్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. దీనిపై అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామన్నారు. 2021 జనవరి 6న యుఎస్ క్యాపిటల్ భవనంపై దాడిని ట్రంప్ ప్రేరేపించినట్లు గతంలో ట్రయల్ కోర్టు ధృవీకరించింది. ఈ కారణంతో ట్రంప్ను అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా నిషేధించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది. ఆ తీర్పును ఇప్పుడు కొలరాడో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రైమరీలో పోటీ పడేందుకు ట్రంప్ను అనర్హుడిగా ప్రకటించింది. కొలరాడో ప్రైమరీలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ రాష్ట్ర కార్యదర్శి 5న ధృవీకరించనున్న నేపథ్యంలో 4వ తేదీ వరకు తీర్పు అమలును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కాగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతలపై అనర్హత వేటు పడడం అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారి. కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రంప్ స్పందించారు. ఇది జో బైడెన్ కుట్రని మండిపడ్డారు. మరోవైపు ఈ తీర్పుపై రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి ఎక్స్ వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొలరాడో రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్ కు ట్రంప్ను అనుమతించకపోతే తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. కొలరాడో కోర్టు తీర్పును మరో రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ కూడా తప్పుపట్టారు. క్రీడారంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే జాతీయ క్రీడా అవార్డులను కేంద్రం ప్రకటించింది. సీనియర్ క్రికెటర్ మహమ్మద్ షమి, పారా ఆర్చర్ సీతల్ దేవి సహా మొత్తం 26 మంది ఆటగాళ్లను అర్జున అవార్డుకు ఎంపిక చేశారు. ఇక స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకీరెడ్డి,
చిరాగ్ శెట్టి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మొత్తం 26 మంది ఆటగాళ్లను అర్జున అవార్డుతో సత్కరించాలని క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. షమితో పాటు అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డికి అర్జున అవార్డు ఇవ్వనున్నారు. కబడ్డీ, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్ సహా వివిధ క్రీడల్లో గెలుపొందిన ఆటగాళ్లు జాతీయ క్రీడా అవార్డులకు ఎంపికయ్యారు. వీరే కాకుండా వివిధ క్రీడలకు చెందిన 5 మంది కోచ్లను ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. 3 అనుభవజ్ఞులకు ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలందరికీ జనవరి 9 రాష్ట్రపతి భవన్లో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.